Aveja Mayo, Aveja Namasiva, Yajasivatara, Yajasivatara, Ala Nilra, Yanila Kanta, Yamutunja, Yamaha, Devaya Namaha. Ela Bunata, Tat Kamaladi Sukata, Sudhara Sanadi, Kalola, Mala, Paribrahma, Vanikinaina, Karna Yugali, Parvambuka, Kunduni, and Tarpotanagaru. A Bhagavat Kada, Shermanamukuda, Batiswa Rupama, Navavida Bakulalo. ఎన్నాళ్ళు సుఖాలని చెప్పి మెల్లిమెల్లిగా వాటి మీద వైరాగ్యము కలిగి వైరాగ్యముతో కూడినటువంటి భక్తి వలన చేసినటువంటి కర్మాచరణము వలన జ్ఞానము కలిగి జ్ఞానము వలన ఈ శరీరంలోకి వచ్చినందుకు మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితి స్వరూప మోక్షానుభవానికి వెడతారు. ఇదిగో ఇది పొందడానికి యోగ్యమైన ఆశ్రమము గృహస్థాశ్రమం. ఈ గృహస్థాశ్రమంలో ఇన్ని పండాలి అంటే మొట్టమొదటి నియమం ఒకటి ఉంటుంది. ఏది అంటే ఉండురులకు అన్యోన్యత. దంపతులుగా ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరున్నారో వాళ్ళిద్దరి మధ్య కొన్ని లక్షణాలు ఉండాలి అని శాస్త్రం చెప్తోంది. మొట్టమొదటిది అన్యోన్యత. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండాలి. ఆయన కొరకు తను త్యాగం చెయ్యాలి, దాని కొరకు ఆయన త్యాగం చేస్తాడు. పోన్లే దానికి ఇష్టం ఉండదు, ఆయన వదిలేశాడు. ఆయన తినరు వెల్లుల్లిపై, ఆవిడ వదిలేసి. ఆవిడకి ఎంతో ఇష్టం పుట్టింట్లో ఉన్నన్నాళ్ళు తినేది వెల్లుల్లిపై, ఇప్పుడు ఆవిడ అసలు తినదు. ఏం ఎందుకు తినవు వెల్లుల్లిపై అంటే ఆయన తినరు వెల్లుల్లిపై నాకు అలవాటు పోయిందండి. అది అన్యోన్యత అంటే. అందుకే శ్రీరామాయణంలో ఆ అద్భుతమైన మాట ఒకటి అంటారు, బాలకాండ పూర్తి చేస్తూ మహర్షి అంటారు, ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృత ఇది. నాకు మా నాన్నగారైన దశరథ మహారాజు గారు ఈమెనిచ్చి పెళ్లి చేశారంటే నాకు యోగ్యమైన పిల్ల అని రాముడు సీతమ్మని ప్రేమించాడు. అలా ఎప్పుడు నాన్నగారు తెచ్చారు కాబట్టి అని ప్రేమించడమేనా? సీతమ్మ కూడా రాముడికి దగ్గర అవ్వడానికి, రాముడు సీతమ్మకి దగ్గర అవ్వడానికి ఏమైనా కారణం ఉందా అంటే ప్రీతిర్భూయోగ్యవర్థత. ఆమె నడిచినటువంటి నడవడి కారణంగా రాముడికి దగ్గరైంది, రాముడు సీతమ్మకి దగ్గరయ్యాడు. ఇప్పటికీ యుగం మారిపోయినా పెళ్ళి అంటే సీతారాములే ఆదర్శంగా చెప్పబడతారు దాంపత్య జీవితానికి. అందుకే నడిచే దేవుడిని పేర్గాంచిన పరమాచార్య స్వామి ఒక మాట చెప్పేవారు, శుభలేఖ వేసినప్పుడు సీతారాముల మూర్తి లేకపోయినా జానక్యాహ కమలామలంజలిపుటేయాహ పద్మరాగాయితాహ అన్న శ్లోకం ఆ శుభలేఖ మీద లేకపోయినా ఆ తల్లిదండ్రులకి పిల్లల పెళ్లి ఎలా చెయ్యాలో చేతకానటువంటి అజ్ఞానులు అని గుర్తు. సీతారాములంటే దాంపత్యానికి అంత పర్యాయపదంగా నిలబడ్డారు. అటువంటి అన్యోన్యత ఉండాలి. ఈ అన్యోన్యత లేదనుకోండి అది శుభలేఖలో వేసుకునే కమర్షియల్ ఎండ్ లాగే ఉంటుంది జీవితంలో కూడా. చూడండి, శుభలేఖ వేసినప్పుడు శ్రీమతి మరియు శ్రీ చాగంటి కోటేశ్వరరావు వ్రాయు శుభలేఖార్థములు అని ఉండాలి. కానీ కమర్షియల్ ఎండ్ అని ఒకటి ఉంటుంది, శ్రీరామ అండ్కో అని. అండ్కో అన్నప్పుడు ఇలా మిలికి తిప్పి వేస్తారు. అండ్కో అంటే దాని అర్థం ఏంటంటే వ్యాపారం కోసం పెట్టింది అని. దంపతులకి కూడా శుభలేఖలో శ్రీమతి అండ్ శ్రీకి కమర్షియల్ ఎండ్ వేస్తే ఏదో పశ్చిమ దేశాల్లో ఉండే దాంపత్యాలు ఎలా ఉంటాయో అటువంటి దాంపత్యం అని గుర్తు. ఇంకా ఇంటికి వెళ్ళికెళ్ళం ఎందుకు, కమర్షియల్ ఎండ్ ఆ శుభలేఖలో వేసుకోవలసింది. మరియు అని వేసుకోవాలి, శ్రీమతి మరియు శ్రీ ఇద్దరూ కలిపి దంపతులు, వారి అన్యోన్యతకి ఫలితమే అదిగో ఆ బిడ్డ. ఆ బిడ్డని పొంది కన్యాదానం చేసి మేము తరిస్తున్నాం, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, అందుకుండాలి శుభలేఖ. అంతేగాని కమర్షియల్ ఎండ్ ఏమిటి అందులో. కాబట్టి అన్యోన్యత అత్యంత అవసరమై ఉంటుంది. ఆ అన్యోన్యత కానీ సిద్ధించలేదనుకోండి ఆ దాంపత్యము అర్థరహితము. పక్క పక్కన ఎన్నాళ్ళు కూర్చున్నారన్నది కాదు, ఎవరి మనసులు ఎవరి దగ్గర ఉన్నాయన్నది ప్రధానం. వివాహం అయిపోయిన తరువాత కూడా పురుషుడి మనసు పురుషుడి దగ్గరే, స్త్రీ మనసు స్త్రీ దగ్గరే ఉండిపోతే దంపతుల్లో ఆ దాంపత్యము అర్థరహితము. శీచుపావృక్షం మీద కూర్చుని సీతమ్మని చూసిన హనుమ అన్నారు, అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం శచి ధర్మాత్మా ముహూర్తం అభిజీవతి. సీతమ్మ మనసు సీతమ్మ దగ్గర లేదు, రాముడి దగ్గర ఉంది. రాముడి మనసు రాముడి దగ్గర లేదు, సీతమ్మ దగ్గర ఉంది. ఇద్దరి మనసులు వేరొకరి చేతుల్లోకి వెళ్ళాయి కాబట్టి వీళ్ళిద్దరూ ఇంత గొప్ప దంపతులు అయ్యారు. శారీరకంగా విడివిడి ఉన్నా మానసికంగా వీళ్ళు కలిసే ఉన్నారు, వీళ్ళు దంపతులంటే అన్నారు. కాబట్టి ఆ అన్యోన్యత మనోకోణముగా ఆవిష్కరింపబడాలి.
ఈ దాంపత్యము సిద్ధించడం కొరకే సుముహూర్తం వరకు ఒకరి కన్నులలోకి ఒకరిని చూడనివ్వరు. సుముహూర్తం అంటే జీలకర్ర బెల్లం పెట్టడం కాదు, ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకోవడం. అందుకే ముహూర్తం చూడ్డాన్ని చెప్పింది కరణి దించి. తప్ప జీలకర్ర బెల్లం పెట్టడం ముహూర్తం కాదు, అది వేరు కారణానికి పెడతారు. ఇప్పుడు అవన్నీ నాయన నేను ఎందుకు చెప్పడం, ఇప్పుడు వివాహకాండ గురించి నా ప్రసంగం కాదు. కాబట్టి గృహస్థాశ్రమమునందు అన్యోన్యత ప్రధానం. అది ఉన్నంతసేపు యువతల వారి యొక్క బలహీనతలు ఎన్నున్నాయో ఆ బలహీనతలన్నీ తను రక్షించడానికి కారణములుగా ప్రేమ చేత కప్పబడిపోతాయి భర్త దగ్గర. అది అమాయకురాలండి, పాపం ఇప్పటికీ దానికి గడుసుతనం లేదు. ఎక్కడ ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో దానికి తెలియదు. కాబట్టి భర్త సంటి పిల్లకి చెప్పుకున్నట్టు ఇంట్లోంచి బయలుదేరే ముందు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఇలా అడుగుతారు, నువ్వు తొందరపడి ఏం చెప్పకే, ఏమో మా ఆయనకి తెలిసాను నేను సర్దుకుంటానంటాడు. ఏది బలహీనతో దాన్ని బయట చెప్పడు, తను కప్పుకుంటాడు. కారణం అన్యోన్యత. ఆయనకి తెల్లవారి నిద్ర లేవగానే ఓ కప్పు కాఫీ తాగాలి. ఏదో పై ఊరు వెళ్ళారు, నిద్రలేచి మొహం గడుక్కుని కాఫీ తాగే మనిషిని అనుకోరు వాళ్ళు. కాబట్టి వాళ్ళు కాఫీ ఇవ్వరు. ఈవిడ ఏం చేస్తుందంటే, నేను కాఫీ తాగకపోతే ఉండలేనని కాఫీ తయారు చేసుకుని పవిటి చాట్న పెట్టి లోపలికి తెచ్చి కాఫీ తాగేయండి అని ఇచ్చేస్తుంది. ఆయన బలహీనతను ఆవిడ కప్పించింది. అంటే అవతల వారి బలహీనతని బయట చెప్పడం కాదు, తమ ప్రేమ చేత కప్పేస్తారు. ఈ కప్పేయడం ఉందే దీని అన్యోన్యత. అది అన్యోన్యతగా సిద్ధిస్తుంది దాంపత్యంలో. ఇది ఎప్పుడు ఉండరుల మీద అంత ప్రేమ కలిగింది. ఈ ప్రేమ కలగలేదనుకోండి, ఎప్పుడూ అసహ్యంగా పుట్టింటికి వచ్చి ఆడపిల్ల భర్త మీద చెప్పడం, ఆ పిల్లవాడి తల్లిదండ్రులు నా కోడలన్న భావన లేకుండా ఎప్పుడూ పరాయి పిల్ల కిందే కోడల్ని చూస్తూ ఉండడం, ఇక వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఏమిటి పొందినటువంటి సౌభాగ్యం ఏమీ లేదు. వాళ్ళిద్దరూ దంపతులుగా జీవించట్లేదు. అన్యోన్యత అవసరం అవుతుంది గృహస్థాశ్రమంలో. అన్యోన్యతకి తోడుగా అందుకే వివాహకాండలో ఈ మంత్రం చెప్తారు, ఆకర్షణ ఉండాలి. ఆకర్షణ ఎందుకు అని మీరు అంటారేమో, ఆకర్షణ లేకపోతే ప్రహృష్టత కలగదు. మనసునందు సంతోషము ఉద్భుతము కాదు. సృష్టి ఎందు ఒక లక్షణం ఉంటుంది. సృష్టి ఎప్పుడు జరిగినా ఆనందంతో సంతోషంతో జరగాలి తప్ప ఏడుస్తూ సృష్టి జరగకూడదు. లయం బాధాకరంగా ఉంటుంది. ఎప్పుడైనా శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఇక్కడ ఉన్న పిండాండాన్ని బ్రహ్మాండంతో కలిపేటటువంటి ప్రక్రియలో కొంత శోకం ఉంటుంది. కానీ సృష్టి ఎందు ఎప్పుడూ శోకం ఉండకూడదు. సృష్టి ఆనందముతో కూడుకున్నదై సంతోషముతో కూడుకున్నదై ఉంటుంది. అలా ఉండకపోతే ఆరోగ్యవంతమైన శిశువు జన్మించడు. అందుకే రామాయణంలో గంగావతరణంలో ఒక మాట చెప్తారు, అగ్నిహోత్రుడు వెళ్ళి తేజస్సుని గంగాదేవి యందు ప్రవేశపెట్టేటప్పుడు ఒక మాట చెప్తాడు, నువ్వు ప్రహృష్టవదనవై పరమ సంతోషంతో నా యందు అనురక్తవై ఈ శివ తేజస్సుని పుచ్చుకో, నేను నీ యందు ప్రవేశపెడతానంటాడు. అలా పుచ్చుకుంటే తప్ప తేజోమూర్తి అయిన సుబ్రహ్మణ్యుడు జన్మించడు. దాంపత్యమునందు ఆకర్షణకి వివాహకాండలో చెప్పే మంత్రం యొక్క పరమార్థం ఏమిటో శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి అక్కడ నిరూపణం చేసి చూపించారు. అంత అవసరం ఆకర్షణ. మా ఆవిడ అబ్బా ఎంత సంతోషమో అని పురుషుడు అనుకోవాలి. మా ఆయన అంత మంచి వాడు, నాకు భర్తగా ఎలా పొందగలను. అందుకే గుణము భర్తకందం, అనువర్తించడం భార్యకందం. బాహ్యంలో ఉన్న అందాలు ఎక్కడ ఉంటాయండి, నశించిపోతాయి, ఉండవు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాక కూడా ఆకర్షణ దేని చేత ఉంటుంది? ప్రారంభంలో శరీర సౌష్ఠవము చేత ఉండవచ్చు. 60 70 వచ్చేటప్పటికి అనువర్తించిన కారణం చేత ప్రీతి అలా నిలబడిపోతుంది, అంత సంతోషం ఉండిపోతుంది. అంతే ఈ ఆకర్షణ పండాలి, ప్రతీది పండాలి సనాతన ధర్మంలో. ఎందుకంటే పండితే తప్ప ముచ్చుకుని తనంత తాను విడవదు. పండనంతసేపు అంటి పెట్టుకుని ఉంటుంది, అన్నీ పండిపోవాలి. ఈ ఆకర్షణ అవసరం. సంతాన ప్రాప్తి దగ్గర నుంచి ధరించడం వరకు కూడా అదే. అందుకే భార్య బతికుండగా పుత్రపౌత్రులను చూసి సన్యాసం స్వీకరిస్తే పుత్రం పౌత్రం సమాసాద్య వానప్రస్థాశ్రమేవ సేత్ తపసా షడ్రిపూంచిత్వ. వ్యాసుడు సన్యాసాశ్రమానికి నియమం చెప్పాడు, భార్యతో కలిసి దాంపత్యము నుండి కొడుకుని మనవణ్ణి చూసి వైరాగ్యం వచ్చిన తర్వాత భార్యతో కలిసి వానప్రస్థానికి వెళ్ళి
ఇంకా ఆ పాటి కూడా ఇక భార్యతో కలిసి ఉండలేనంత వైరాగ్యం వచ్చేస్తే అప్పుడు కూడా భార్యను వదిలి వెళ్ళకూడదు, భార్యని తీసుకెళ్లి కొడుక్కి అప్పజెప్పి సన్యాసం తీసుకోమన్నాడు. కాబట్టి అంత ప్రేమతో నిలబడవలసి ఉంది. ఇది సిద్ధించాలి, పండాలి. ఇది పండకపోతే ఆ గృహస్థాశ్రమానికి అర్థం లేదు, జీవితమూ పండదు, అథవా అసలు సంసారమూ పండదు. బతికున్నంత కాలము దుఃఖము, శరీరము పడిపోయిన తరువాత కూడా పొందవలసినటువంటి స్థాయిని పొందలేడు. అందుకని గృహస్థాశ్రమం అత్యంత ప్రధానమైన ఆశ్రమమై ఉన్నది. ఇటువంటి ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రయోజనం కల్పింపబడాలి. అసలు నిజంగా చెప్పాలంటే పెళ్లి కూతుర్ని చేసిన లగాయతు ప్రతి ఆడపిల్ల చేత ఈ స్తోత్రాన్ని చదివించాలి. పెళ్లి అయిన తరువాత కూడా తమ బతుకులు పండడానికి కారణం గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి పరిస్థితే కనుక దంపతులు ఇద్దరూ కూడా అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదువుతూనే ఉండాలి ప్రతిరోజు. అసలు అర్ధనారీశ్వర స్తోత్రము నాకు నోటికి రాదు అని ఎవ్వరూ అనడానికి వీల్లేదు గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు, వచ్చి తీరాలి. అందుకు ఇచ్చారు శంకర భగవత్పాదులు, అది వారి కారుణ్యం. మహానుభావుడై జగద్గురువునైన నేను శాస్త్రము తెలిసిన్నవాడను కనుక మీరు అర్ధనారీశ్వర స్తమాన్ని చేసుకోండి అంటే వాళ్ళ ఆ రూపాన్ని ఎలా పట్టుకుంటారు, ఎలా చేస్తారు. అందుకని నేనే ఆ యొక్క స్తోత్రాన్ని ఇస్తాను అని శంకరాచార్యుల వారు మనని అనుగ్రహించారు. ఈ అర్ధనారీశ్వర స్వరూపానికి ఉండేటటువంటి విచిత్రం, పరమశివుని యొక్క శరీరంలో వామార్థ భాగం అంటే ఎడమ చేతి వైపు ఉన్న భాగమంతా పార్వతీదేవి చేత నిండిపోయి ఉంటుంది. ఆవిడ సగం, ఆయన సగం. కాబట్టి సగం శరీరం స్త్రీ, సగం శరీరం పురుషుడు. అసలు అలా ఉండే అవకాశం ఉంటుందా లోకంలో ఎక్కడైనా? సగం స్త్రీగా సగం పురుషుడిగా ఉంటారా అంటే భగవ విషయమునందు లీలాస్వరూపములు అని ఉంటాయి. లీలారూపములు అంటే అర్థం ఏమిటంటే ఎవరినో అనుగ్రహించడానికి ఈశ్వరుడు అటువంటి రూపమును పొందాడు, ఆయనకు ఆ అవకాశం ఉంది. నువ్వు చెయ్యలేవు కాబట్టి అది సాధ్యం కాదని ఎప్పుడూ అనకూడదు లోకంలో. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే చంద్రశేఖర భారతీస్వామి వారిని శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించారు. వారు శివలింగార్చన చేస్తూ చంద్రమౌళీశ్వరారాధన చేస్తూ ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః అంటూ పువ్వులేస్తూ అలాగే సమాధిలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అలా ఉండిపోతే కడవతో తెచ్చేయనికి నీళ్లు పోసేసి పంచి విప్పేసి పంచి కట్టేసేవారు. ఆయన 2-3 రోజులు ఇలా పువ్వు పట్టుకున్న భంగిమలోనే సమాధిలో ఉండిపోయేవారు. నీకు అలా భక్తితో నిలబడడం చేత కాదు కనుక పరమా ఆ చంద్రశేఖర భారతీస్వామి వారు సమాధిలోకి వెళ్ళడం తప్ప నువ్వు అనకూడదు. నీవు కంటితో చూడని ఎన్నో లోకంలో సత్యాలున్నాయి. భూమి తిరుగుతోంది, నీకు కనపడిందా తిరగడం? భూమి తిరుగుతోందని నువ్వు ఒప్పుకుంటున్నావా, ఒప్పుకోవట్లేదా? సూర్యోదయ సూర్యాస్తమయాలంటున్నావు, సూర్యుడు ఉదయించలేదు అస్తమించలేదు. భూమి అతని సూర్యునికి అందకుండా సూర్య ఛాయ పడకుండా వెనక్కిడితే చీకటి పడింది. కానీ నువ్వు నీ కంటిని ఆధారం చేసుకుని చెప్పావు సూర్యోదయ సూర్యాస్తమయాలు అవుతున్నాయని, తప్పుకున్నది భూమి. అసలు నిజానికి నీ కంటికి కనపడినవన్నీ సత్యాలని, నీ అనుభవంలోకి రాని అసత్యాలని నువ్వు ఎలా అనగలవు? అందుకని పరమశివుడు అలా శరీరంలో అర్ధభాగాన్ని పార్వతీదేవికి ఇవ్వగలిగాడు అంటే అలా ఎలా ఉంటుందండి అని నువ్వు అడగకూడదు. ఎందుకు అడగకూడదు అంటే అది లీలాస్వరూపము కనుక. పరమేశ్వరుడికి 63 లీలాస్వరూపములు ఉన్నాయి. అలా ఒకనొకప్పుడు శ్రీ మహావిష్ణువుకి శరీరంలో అర్ధభాగం ఇచ్చారాయన, అప్పుడు హరిహర స్వరూపం వచ్చింది. ఒకప్పుడు పార్వతీదేవికి సగభాగం ఇచ్చారు, అప్పుడు అర్ధనారీశ్వర స్వరూపం వచ్చింది. సగము నారి స్త్రీ, సగము పురుషుడు. ఎందుకు రావాలి అసలు అలా? ఏదో కారణం ఉండాలిగా. లీలాస్వరూపము అన్న మాటకు అర్థం ఏదో ఇతరుల ప్రయోజనము కొరకు ఈశ్వరుడు పొందిన రూపము అని నేను మీతో మనవి చేశాను కదా. అయితే ఎవరికో ప్రయోజనం కోసం పరమశివుడిటువంటి స్వరూపాన్ని పొంది ఉండాలి. ఎవరి ప్రయోజనం కొరకటువంటి రూపాన్ని ఆయన పొందాడు అంటే శివమహాపురాణంలో వ్యాసభగవానుడు అర్ధనారీశ్వర స్వరూప ప్రాదుర్భావమును గురించి ప్రత్యేకంగా వర్ణన చేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారిని సృజించి నువ్వు సృష్టి చేయి, వేదాన్ని ప్రమాణం చేసుకుని అన్నాడు పరమేశ్వరుడు. చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి కార్యాన్ని ప్రారంభం చేశాడు. సృష్టి చేద్దామంటే ఎలా సృష్టి జరుగుతుంది, ఎలా ప్రజోత్పత్తి జరుగుతుంది? కుక్కకి అనేక కుక్క పిల్లలు పుట్టాలి,
మనుష్యుడికి అనేక మంది మనుష్యులు పుట్టాలి. ఎలా, ఎందుకు సంభవం అవుతుంది ఇది? బ్రహ్మగారికి అర్థం కాలేదు. నాలుగు తలకాయలు పట్టుకుని, అప్పటికి ఐదు తలకాయలు పట్టుకుని, ఇది నా వల్ల జరిగే పని కాదని మళ్ళీ ఆదిదేవుడైనటువంటి పరమశివుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, సృష్టి ఎలా జరుగుతుంది లోకంలో? సృష్టి జరగడానికి అసలు హేతుభూతమైనటువంటి మార్గం ఏది? ఎలా నేను సృష్టి జరగడానికి కావలసిన మార్గాన్ని తీసుకురావాలి అంటే, పరమేశ్వరుడు అన్నాడు, నీ యొక్క అనుమానాన్ని పోగొట్టడానికి ఇప్పుడు నేను ఒక కారణాన్ని చూపిస్తున్నాను చూడు. ఈ కారణంగా సృష్టి జరగడం లోకంలో ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు ఒకే శరీరంతో ఉన్నటువంటి ప్రాణులు అవయవములందు కించిత్ మార్పు చేత స్త్రీ పురుష విభాగమును పొందుతాయి. ఎలా పొందుతాయంటావేమో, మొట్టమొదటి ఆ విభాగాన్ని నా శరీరంలో చూపిస్తున్నాను చూడని తన దేహమునందు సగాన్ని స్త్రీ రూపంగా చూపించి సగాన్ని పురుష రూపంగా చూపించాడు. తన శక్తినే అమ్మవారు అని పిలుస్తాం మనం. పరమేశ్వర శక్తికి శాస్త్రంలో అమ్మవారని పేరు. ఆదిశక్తి, పరదేవత, పరాశక్తి అంటుంటాం. ఇప్పుడు ఆమెయే, అమ్మవారే అంటే ఆయన శక్తియే ఆయన అర్ధాంగిగా సగంగా మారిపోయింది. మారిపోయి స్త్రీ స్వరూపాన్ని పొందింది. మిగిలినది పురుషస్వరూపమైంది. ఇప్పుడు వీరిద్దరికీ ఒండురులకు మొదటి ఆకర్షణ కలిగింది. అప్పటికి మన్మధుడు లేడు. అదే పరమశివుడు పార్వతీదేవితో చెప్తాడు, మన్మధుడు బాణం ఇస్తే ఎందుకు కాల్చానో తెలుసా పార్వతి, నేనేదో కోపంతో కాల్చలేదు. మనిద్దరి మధ్య ఉండేటటువంటి ఆకర్షణ లోక ప్రయోజనము కొరకు ఆకర్షణ. అటువంటి ఆకర్షణతో మొదట ఉన్న మనిద్దరి మీద మళ్ళీ ఆకర్షణ కొరకు బాణం వేయడం అనేటటువంటిది హద్దు మీరడం మన్మధుడు. ఆయన అధికారం ఏపాటిది నా మీద బాణం వేయడానికి? అందుకు కాల్చాను, మార్గం తప్పాడు కాబట్టి అన్నాడు. కాబట్టి మన్మధుడు కారణం కాదు వారిద్దరి ఆకర్షణకి. అలా ఆకర్షణ దేనికి కలిగింది అంటే, బ్రహ్మగారి కోరిక తీర్చి లోకంలో సృష్టి జరగాలి. సృష్టి ఎందుకు జరగాలండి అని మీరు నన్ను అడగచ్చు.